యూట్యూబ్ లో మీరు అప్లోడ్ చేసిన వీడియోకి మానిటైజేషన్ రెడ్ కలర్ లో ఇన్ఎలిజిబుల్ అని ఉంది అంటే మీరు అప్లోడ్ చేసిన ఆ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అయినా వచ్చి ఉండాలి లేదంటే అది మేడ్ ఫర్ కిడ్స్ అయినా ఉండాలి. మేడ్ ఫర్ కిడ్స్ ఉంటే కూడా మనకి మానిటైజేషన్ ఇన్ఎలిజిబుల్ ఉంటుంది. నార్మల్గా మీరు అప్లోడ్ చేసిన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది అని అంటే మనం ఇన్ఎలిజిబుల్ నుంచి వెళ్ళి మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాము. ఈ కాపీరైట్ క్లెయిమ్ అనేది వేరు, అలాగే కాపీరైట్ స్ట్రైక్ అనేది వేరు, రెండు డిఫరెంట్. మనకి కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది అనుకోండి, మనకి డైరెక్ట్గా ఆ వీడియో అనేది రిమూవ్ అయిపోతుంది, మన ఛానల్కి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. క్లెయిమ్ అనుకోండి, ఛానల్కి ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు, కాకపోతే మానిటైజేషన్ అనేది ఇన్ఎలిజిబుల్ ఉంటుంది. దానికి సంబంధించిన ఇయర్నింగ్స్ అన్నీ కూడా క్లెయిమ్ ఎవరైతే వేసిలో వాళ్ళకి ఆ మనీ అనేది వెళ్ళిపోతుంది. సో మరి ఇప్పుడు అలా వెళ్ళకుండా ఈ ఇన్ఎలిజిబుల్ నుంచి వెళ్ళి మానిటైజేషన్ ఎలా ఆన్ చేసుకోవాలనేది మనం స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూస్తున్నారు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి మనీ ఖర్చు కానీ శ్రమ ఖర్చు కానీ ఉండనే ఉండదు. చాలా సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కింద నా లోగో కనిపిస్తుంది, దాని పక్కకు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా, దాని పక్కకు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే నా ఛానల్ అనేది మీకు సబ్స్క్రైబ్ అయిపోతుంది. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయగానే మీకు నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు యాక్టివ్గా ఉండడం వల్ల మీకున్న మీ సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు ఫ్రీగా ప్రమోటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకున్న బిజినెస్ని కూడా మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఛానల్ డాష్బోర్డ్ ఓపెన్ చేయగానే మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఏంటి, వీడియో రిసీవ్డ్ ఏ కాపీరైట్ క్లెయిమ్. మనం అప్లోడ్ చేసిన వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చింది అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మానిటైజేషన్ దగ్గర ఇన్ఎలిజిబుల్ అని కూడా మనకి చూపిస్తుంది. ఆ వీడియో ఏంటిది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. 24 సెకండ్స్ ఉన్న ఒక షార్ట్ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ క్లెయిమ్ నుంచి వెళ్ళి మనం బయటపడాలి అంటే ఫస్ట్ మనకి ప్రాబ్లం చూపిస్తుంది కదా కాపీరైట్ క్లెయిమ్ అనేసి, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా చిన్నగా పాపప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఫుల్గా ఆప్షన్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి కాపీరైట్ క్లెయిమ్ దేనికి వచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏంటి, మనం ఇందులో యూజ్ చేసిన మ్యూజిక్కి కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చింది అని మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు మానిటైజేషన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్ఎలిజిబుల్ అని ఉంది, వీడియో వచ్చేసి ప్రైవేట్లో ఉంది, అలాగే ఛానల్కి మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేదు అని మనకు చూపిస్తుంది. సో ఇన్ఎలిజిబుల్లో ఉంది అంటే ఈ వీడియోకి మనకి మానిటైజేషన్ అనేది లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు వీడియోకి మ్యూజిక్కి కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళి మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి ఈ క్లెయిమ్ అనేది మనం తీసేసుకోవడానికి. ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ అనగానే మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి, ఒకటి ట్రిమ్ వీడియో, సెకండ్ వచ్చేసి రీప్లేస్ సాంగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మ్యూట్ సాంగ్. ఈ 3 ఆప్షన్స్లలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను అక్కడ ఉన్న మ్యూజిక్ని నేను మ్యూట్ పెట్టేస్తున్నాను. బెస్ట్ ఆప్షన్ ఇదే, ఫస్ట్ మొత్తం కూడా మనకి ఏ దేనికైతే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందో దాన్ని కూడా మొత్తం మ్యూట్ అనేది చేసేసినాం. చేసిన తర్వాత మనకి కొన్ని నిమిషాలు ఇది ప్రాసెసింగ్లో ఉంటుంది మ్యూట్ పెట్టిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేయాలి, ఇది సక్సెస్ అయిన తర్వాత రీప్లేస్ సాంగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి మన ఆడియో లైబ్రరీలో ఉన్న నో కాపీరైట్ మ్యూజిక్స్ అనేది మనకి వస్తాయి. అందులో మన వీడియోకి ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి మానిటైజేషన్ ఇన్ఎలిజిబుల్ అనేది కదా, మనం మ్యూట్ టోటల్గా పెట్టేసి వేరే నో కాపీరైట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని కూడా మనం ఎలా మానిటైజేషన్ అంటే గ్రీన్ సింబల్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఈ క్లెయిమ్తోనైతే మనకు ఛానల్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేదు మాత్రమే చూపిస్తుంది. కాబట్టి ఈ క్లెయిమ్స్ వలనైతే ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేదని మనం ఒకటి గుర్తుంచుకోవాలి. స్ట్రైక్స్ వస్తే మాత్రమే మన ఛానల్కి ప్రాబ్లం, క్లెయిమ్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అయితే మనకి ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనం వీడియో మ్యూజిక్ అనేది మనం రీప్లేస్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మానిటైజేషన్ బటన్ అనేది మనకు ఆన్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చింది. రీప్లేస్ చేసిన తర్వాత అంటే నో కాపీరైట్ ఎంచుకున్న తర్వాత మనకి మానిటైజేషన్ అనేది కూడా ఈజీగా ఆన్ అయిపోయింది. సో ఈ విధంగా మీకు ఏదైనా వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్స్ వస్తే సేమ్ ఇదే విధంగా రిమూవ్ చేసుకొని మీ వీడియోని మీరు మానిటైజేషన్ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, కామెంట్ చేయడము,
అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.